న్యూ ఇయర్ వేడుకలంటేనే ఆట పాట హంగామా యూత్ హుషారెత్తిపోతుంది అయితే కుర్రకారు టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి గోవా కేంద్రంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు इतर राष्ट्रीय वारे निघा हैदराबाद शिवार प्रांथालाउसाई नजर वेशारु గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు తనిఖీల్లో భాగంగా మాదపూర్లో పెద్ద మొత్తంలో నిందితుల దగ్గర నుంచి పోలీసులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇప్పటికే కొన్ని టీమ్స్ గా ఏర్పడి పలు ప్రాంతాల్లో డ్రగ్స్ స్మగ్లర్ల కోసం సైబరాబాద్ పోలీసులు వేట సాగిస్తున్నారు ఏ మాత్రం అనుమానం వచ్చినా తనిఖీలు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు తాజాగా హైదరాబాద్కి కొకైన్ సరఫరా చేసింది నైజీరియన్ జూడ్ అని తేలింది గోవా కేంద్రంగా హైదరాబాద్కి జూడ్ కొకైన్ ను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు జూడ్ నుంచి అశ్రఫ్కు అశ్రఫ్ నుంచి మాదాపూర్కు చెందిన శ్రవణ్ చరణ్కు డ్రగ్స్ చేతులు మారుతుండగా పోలీసులు పట్టుకున్నారు ప్రధాన నిందితుడు జూడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఈ కేసులో మొత్తం 183 గ్రాముల కొకైన్ 44 ఎండి ఎస్టీసీ టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన డ్రగ్స్ విలువ 26,28,000గా పోలీసులు గుర్తించారు మనకి దావూద్ మెయిన్ ఆర్గనైజర్ అండ్ డ్రగ్స్ సప్లయర్ హైదరాబాద్ లో ఉంటాడు మరి ఈన జూడ్ అనే ఒక నైజీరియన్ ఉన్నాడు గోవాలో ఆయన దగ్గర నుంచి ఈ డ్రగ్స్ కూడా మనము అక్కడ నుంచి సర్ఫర్ అవుతుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది యాస్ ఆఫ్ నౌ జూడ్ ఈజ్ అబ్స్కాండింగ్ మనము టీమ్స్ పంపించి ఆయన కూడా తెచ్చే ప్రయత్నంలో ఉన్నాము డ్రగ్స్ కు సంబంధించి 2021 లో సైబరాబాద్ పరిధిలో 202 కేసులు నమోదయ్యాయి అందులో 419 మందిని అరెస్ట్ చేశారు ఇందులో డ్రగ్స్ తో పదే పదే పట్టుబడిన 23 మందిపై పిడి యాక్ట్ నమోదైంది డ్రగ్స్ తీసుకున్నా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ లిమిట్స్ లో దొరికినటువంటి 183 గ్రాముల కొకైన్ మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పట్టుబడ్డ భారీ డ్రగ్స్ అనే చెప్పుకోవచ్చు సో ఈ ముగ్గురు ముఠాను అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా వీళ్ళ వెనుకున్నటువంటి ముఠా ఏంటి అసలు వీళ్ళ ఎయిమ్ ఏంటి దీన్ని ఎవరిని సప్లై చేయడానికి తీసుకొచ్చారని అనేక కోణాల్లో అయితే ఇటు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రెడ్డి శేఖర్తో హేమ ఏబెన్ ఆంధ్రజ్యోతి సైబరాబాద్